తెలుగులో వచ్చిన జో అచ్యుతానంద సినిమా చూసినప్పటి నుంచి చివరికి మిగిలేది అనే పుస్తకం గురించి తెలుసుకుందాం అనుకుంటూనే ఉన్నా. చివరకు మిగిలేది ఈ నవలను రాసింది శివరాజు వెంకట సుబ్బారావు గారు. ఈయన బుచ్చిబాబు అనే పెన్ నేమ్తో తెలుగు సాహిత్య లోకానికి పరిచయం ఉన్న వ్యక్తి. ఈ నవల గురించి తెలిసిన తర్వాత మీతో పంచుకోవాలని అనిపించింది. ఈ కథ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1933 నుండి 1941 సంవత్సరం మధ్య జరుగుతుంది. ఈ కథలోని ముఖ్య పాత్ర అయిన దయానిధి తన మెడిసిన్ స్టడీస్కి సెలవు తీసుకుని తన సొంత ఊరికి బయలుదేరుతాడు. ఆ ఊరిలో దయానిధి తండ్రి, తల్లి మరియు దయానిధి అన్న తన భార్యతో నివాసం ఉంటారు. దయానిధి అమ్మగారికి, దయానిధి అన్నావదనలకు మధ్య పరస్పరం గొడవలు జరుగుతూ ఉండేవి. దయానిధి ఊరిలోకి రాగానే జరిగిన గొడవల గురించి తన అన్నగారు అమ్మగారితో చివరిసారిగా గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంగతి గురించి ఒక పనివాడు దయానిధికి చెప్తాడు. ఇది తెలిసిన తర్వాత కూడా దయానిధి తన తల్లి దగ్గరికి వెంటనే వెళ్ళడు. తన మనసుకి మరియు తన తల్లికి కూడా నచ్చిన కోమలి అనే అమ్మాయి కోసం వెళ్తాడు. కానీ కోమలి దయానిధి మ్యారేజ్ ప్రపోజల్ని తిరస్కరిస్తుంది. ఇదే బాధలో తిరిగి వస్తున్న దయానిధికి అతని తండ్రి కనిపించి తన తల్లి గురించి ఒక నమ్మలేని నిజం చెప్తాడు. ఇది జరిగాక ఇంటికి వచ్చి చూసేసరికి దయానిధి తల్లి చనిపోయి ఉంటుంది. ఈ సంఘటన దయానిధి జీవితంలో చాలా ముఖ్యమైనది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బాధ నుండి మరువసాగాడు. మళ్ళీ అతని చదువును కొనసాగించాడు. ఈ క్రమంలో ఈసారి తిరిగి ఊరికి వచ్చినప్పుడు తన కజిన్స్ అయిన సుశీల మరియు అమృతంని కలుస్తాడు. దయానిధి ఫ్యామిలీ అతనికి, సుశీలకి పెళ్లి చేయాలి అనుకుంటారు. కానీ దయానిధికి అది ఇష్టం ఉండదు. ఎందుకంటే తన మనసులో ఇంకా కోమలి ఉంది కాబట్టి. పైగా సుశీల తన తల్లి గురించి, కోమలి గురించి దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దయానిధికి తన కజిన్ అయిన అమృతం పైన మంచి అభిప్రాయం కలిగి ఉంటుంది. ఒకరోజు కోమలి తన తల్లి కోసం అని చెప్పి దయానిధిని 50 రూపాయలు అడిగి ఆ రోజు రాత్రికి తన ఇంటికి రమ్మని చెప్తుంది. తీరా వెళ్లేసరికి కోమలి నిద్రపోయి ఉండడంతో కోమలిని టచ్ చేయకూడదు అనే భావనతో ఆ డబ్బులు ఆమె దిండు కింద పెట్టి వెళ్ళిపోతాడు. కోమలి తల్లి కోమలిని ఉపయోగించి డబ్బు సంపాదించాలని అనుకోవడంతో కోమలి మంచి జీవితం కోసం ఒక ధనవంతుడితో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దయానిధి తండ్రి అతనికి ఒక పోలీస్ కూతురైన ఇందిరా అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. పెళ్లి జరిగాక ఒకరోజు దయానిధి బ్రిటిష్ వ్యతిరేక ప్రజా మీటింగ్లో పాల్గొని మొరాలిటీ గురించి, స్వేచ్ఛను గురించి ఉద్దేశించి ప్రసంగించగా పోలీసులు అతనిపై దాడి చేస్తారు. గాయాలతో హాస్పిటల్లో చేరిన దయానిధిని చూడడానికి అమృతం మాత్రమే వస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత సహాయం చేయడానికి ఇందిర తండ్రి ఒప్పుకోడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత దయానిధి ఏలూరులో తన మెడికల్ క్యాంప్ని సెట్ చేస్తాడు. కానీ తన తల్లిని తలుచుకుని, తన వైవాహిక జీవితాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇదే సమయంలో తన స్నేహితుడి చెల్లికి వైద్యం చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత రాయలసీమలో ప్లేగు వ్యాధి ఎక్కువగా ఉండడంతో వాలంటీర్గా రాయలసీమ వెళ్లిన దయానిధి దగ్గరికి అమృత కలవడానికి వస్తుంది. తమ జీవితంలో జరిగిన సంఘటనలను గురించి డిస్కస్ చేసుకుంటూ ఒకరిపై ఒకరికున్న అభిమానం వల్ల వాళ్ళిద్దరూ శారీరకంగా కూడా దగ్గరవుతారు. తరువాత అనంతపూర్ జిల్లా వజ్రకరూర్లో గనుల తవ్వకంలో తనకి దొరికిన డైమండ్ని అమ్మి వచ్చిన ధనంతో ఆ ఊరి రాజకీయ నాయకుడైన అనంతాచార్లతో కలిసి ఒక హాస్పిటల్ స్థాపిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కోమలి తిరిగి వస్తుంది. దయానిధి దగ్గర ధనం ఉంది కాబట్టి దయానిధితో జీవితాంతం ఉంటానని ప్రామిస్ చేస్తుంది. తన భార్య ఇందిర ట్యూబర్క్లోసిస్ వ్యాధితో చనిపోయే పరిస్థితిలో ఉందని తెలిసి ఆమెను చూడడానికి వస్తాడు దయానిధి. ఇందిర చాలా ఆనందిస్తూనే మరణిస్తుంది. ఇందిర చివరి కర్మలు పూర్తి చేసుకుని తిరిగి వస్తూ దారిలో అమృతంని కలుస్తాడు. అమృతం ఒక బిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి తన బిడ్డ అని భావిస్తాడు. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దయానిధి మైనింగ్ గురించి, కోమలితో ఉన్న సంబంధం గురించి ఊరిలో తెలియడంతో గ్రామస్తులు దాన్ని వ్యతిరేకిస్తూ దయానిధి ఇంటిని తగలబెడతారు. దయానిధిని, కోమలిని ఊరి నుంచి వెళ్ళిపోయేలా చేస్తారు. చివరికి దయానిధి కోమలి కూడా తనలాగే స్వేచ్ఛ కోసం వెతుకుతుందని గ్రహించడంతో దయానిధి, కోమలి ఇద్దరూ కలిసి బ్రతకాలని నిర్ణయించుకుని తమకి దొరికిన స్వేచ్ఛాలోకంలో జీవితం కొనసాగిస్తారు. ఈ కథని చదువుతున్నప్పుడు మంచి హ్యూమన్ ఎమోషన్స్ని డిపిక్ట్ చేసిన కథలా నాకు అనిపించింది. ఎప్పుడు రామాయణాలు, మహాభారతాలే కాకుండా ఇలాంటి నవలలు కూడా చదవండి.
ఎందుకంటే రామాయణాలు మహాభారతాలు సమాజం ఎలా ఉండాలో చెప్తాయి, కానీ ఇలాంటి కథలు సమాజం ఎలా ఉంటుందో చెప్తాయి.